అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలతోటి జీవితాలతోటి చెలగాట మారుతున్నది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము ఏర్పడడానికి ముఖ్య కారకులు నిరుద్యోగ యువకులు. ఈరోజు తెలంగాణ అనేక మంది 1200 మంది పైగా బలిదానాలు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సక్రమంగా ఏదైతే టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితి ఉన్నది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మొత్తం కూడా ఈ యొక్క విద్యార్థులు ఏదైతే నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడుతూ మొన్నటి మొన్న టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ దందా ఏదైతే ఉందో దీని మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పి, అదేవిధంగా ఎవరైతే పరీక్ష రాసి నష్టపోయినటువంటి ఇప్పుడు రద్దు కారణంగా అనేక మంది నిరుద్యోగులు నష్టపోయారు, వీళ్ళందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క పేపర్ లీకేజీకి కేటీ రామారావు బాధ్యత వహిస్తూ అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మీకు చేత కాకపోతే గద్దె దిగండి, కానీ ఈ యొక్క యువకుల చేత జీవితాలతో చెలగాట మాడొద్దని చెప్పి, ఈ యొక్క దీని యొక్క ఎవరైతే ఈ యొక్క టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ మీద దాని వెనుకాల ఉన్నటువంటి అందరి భాగోతాలు కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఏదైతే సిట్టు తోటి విచారణ జరిపించి తూతూ మంత్రంగా జరిపి మీరు మళ్ళీ చేతులు దులుపుకోవడం కాదు, మీకు చేతనైతే నిజంగా మీకు దీని మీద ఏదైనటువంటి మీ యొక్క పార్టీ నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రమేయం కనుక లేకుంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు దీనికి వెనుకాడితే దీన్ని మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రభుత్వ పెద్దల యొక్క హస్తం ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి మీ యొక్క దమ్ము ధైర్యం కనుక ఉంటే వెంటనే మీరు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి, కేవలం సిట్టుతోటి కాదని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఏదైతే నష్టపోయినటువంటి ఏది అభ్యర్థులు ఏవైతే వాళ్ళందరినీ కూడా నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. దానికి మీరు ఎందుకంటే పేపర్ లీకేజ్ కారణం మీరు కాబట్టి దానికి బాధ్యత కూడా మీరే వహించాలి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క మొత్తం కేటీ రామారావు దీనికి అన్నిటి కూడా ఇంతకుముందు కూడా గ్లోబల్ రీనా సంస్థతోటి అనేక ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ విషయంలో భాగవతం కావచ్చు, ఈ రకంగా అనేక అన్నిటి కూడా ఈ యొక్క కేటీ రామారావు బాధ్యత వహించాలి. అతను వెంటనే భర్తరఫ్ చేయాలి, లేకపోతే ఆయన రాజీనామా చేయాలి, లేకుంటే భర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనట్టయితే ఈ యొక్క నిరుద్యోగ యువకులకి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఇప్పటికే ఉద్యమిస్తున్నాం, అనేక మంది మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటికీ చెంచలు కూడా జైల్లో కూడా ఉన్నారు. ఈ యొక్క జైళ్ళకో కేసుల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనుకబోదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మెడలు వంచేంత వరకు కూడా, న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఈ యొక్క వాళ్ళ పక్షాన పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
వెంటనే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి, కేటి రామారావు బర్తరఫ్ చేయాలని చెప్పి, అదేవిధంగా నష్టపోయినటువంటి ఈ యొక్క అభ్యర్థులందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి.